वेलकम टू अवर चैनल तिरुमल कोंडल्लो महा अद्भुतम आश्चर्यपोतुन्ना श्रीवारी भक्तुलु असला एं जरिगिंदो ई वीडियोलो मनं तेलुसुकुंदां तिरुमल गिरिल्लो एन्नो अद्भुतालु दागी उन्नायनि एंतो मंदि चेप्तुंटारु अयिते चाला मंदि इप्पटिकी कूडा नम्मरु पुराणाल्लो मात्रं तिरुमल प्रामुख्यत गुरिंचि गोप्प गोप्प कथलु उन्नायि तिरुमल प्रस्थानं गुरिंचि इप्पटिकी मन कवुलु रचयितलु एंतो गोप्पगा विवरिस्तूने उन्नारु असलु तिरुमल चरित्र गुरिंचि पूर्तिगा तेलुसुकोवडं अंत सुलुवैन पनि कादनि मठाधिपतुलु पीठाधिपतुलु एन्नो संदर्भाल्लो तेलियजेशारु अयिते इप्पटिवरकु एवरिकी तेलियनि मरो विषयं तिरुमल कोंडलो अति पुरातमैन वैकुंठ गृह उंदनि पुराणालु चेबुतुन्नायि साक्षात्तु आ श्रीवारे आ गृहंलो दाकुनेवारु तिरुमल्लो कोलुवै उन्न आ पुरातनमैन वैकुंठ गृह गुरिंचि ई रोजु तेलुसुकुंदां तिरुमलगिरिलो आ श्रीमन्नारायणुडु लील मानव रूपंलो संचरिस्तू उंटारु अंदुवल्ल ई पुण्यस्थलं भूलोक वैकुटंगा प्रसिद्धि चेंदिंदि देवतलकु सैतं ई तिरुमलगिरिलो गोप्पतनंलो आवगिंजंतैन अर्थं कादु अनि पुराणालु चेबुतुन्नायि ई कोंड गोप्पतनं गुरिंचि त्रेतायुगंलो जरिगिन ओ गोप्प गाथ कूडा उंदि श्रीराम लक्ष्मणुलु अडवि बाट पट्टिन समयंलो रावणासुरुडु अपहरिंचिन सीतनु वेतुक्कुंटू वानर सेनतो कलिसि ई वेंकटाद्रि दिव्य ग्रामानिकि चेरुकुंटारु अदे समयंलो आ पर्वताल्लो हनुमंतुनि तल्लि अयिन अंजनीदेवि तपस्सु चेस्तू उंडेदि आ समयंलो अक्कड कनिपिंचिन श्रीरामचंद्रमूर्तिनि चूसि अंजनीदेवि एंतो आनंदिस्तू चेतुलु जोडिंचि नमस्करिस्तू महानुभव अद्भुतमैन आनंदकरमैन नी राक कोसं कोन्नि ఏలుగా ఎదురు చూస్తున్నాని రండి అంటూ పిలిచింది వెంటనే అక్కడ తపస్సు చేసుకుంటున్న మరికొంతమంది ఋషులు కూడా అక్కడికి చేరుకొని శ్రీరాముని దర్శనం చేసుకున్నారు ఆ తర్వాత రామలక్ష్మణులు ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసి అక్కడ నుండి అంజనాదేవి ఆశ్రమానికి వెళ్లి కాసేపు సేద తీరారు రామలక్ష్మణులు వెంట వచ్చిన వానరులు మాత్రం వెంకటాద్రిలోని అన్ని ప్రాంతాలను కలియతిరిగారు శ్రీవారి ఆలయ దగ్గరలో ప్రసిద్ధం ఉన్న కొలను కొద్ది దూరంలో ఒక చీ ఇక్కడి గృహ వానర్లకు కనిపించింది ఆ గృహ ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంది దాంతో వెంటనే వానర్లు అందరూ కలిసి ఆ గృహంలోకి ప్రవేశించారు లోపలికి వెళ్ళిన వానర్లకు అక్కడ ఒక మహానగరం కనిపించింది ఎంతో మంది స్త్రీ పురుషులు వానర్లకు ఆ గృహ లోపల కనిపించారు అందరూ కూడా విష్ణులాగా శంఖ చక్రాలు ధరించి తెల్లని వస్త్రాలు ధరించి దేదివ్యమానంగా వెలుగుపోతున్నారు వారిని చూస్తూ మైమరిచిపోతూనే వానర్లు అలాగే మరికాస్త లోనికి వెళ్ళారు అక్కడ నగర మధ్యలో సూర్య ప్రకాశంతో వెలుగుతున్న ఒక దివ్య విమానం కనిపించింది ఆ విమానం మేరు శిఖరంలా అనేక మండపాలతో విరసిల్లుతుంది కోటి సూర్యకాంతులతో విరసిల్లుతున్న బంగారు విమానం మధ్యలో ఉన్న ఆదిశేషుని 1000 పడగలపై దివ్యమైన మనులు కూడా ప్రకాశిస్తున్నాయి ఆదిశేషుడిపై శయనించి ఉన్న చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు ఆ వానర్లకు దర్శనమిచ్చారు శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉండగా భూదేవి నీలాదేవులు ఆయనకి పాదసేవలు చేస్తూ ఉన్నారు ఇదంతా చూసిన వానర సైన్యం ఆశ్చర్యానికి లోనయ్యారు ఆ తర్వాత ఆ వానర్లపై అక్కడ సైన్యం దాడికి దిగడంతో భయంతో పరుగులు తీసి వెనక్కి వచ్చేశారు జరిగిన విషయాన్ని వానర సైన్యం మిగిలిన వానర్లకు తెలిపారు దీంతో ఎలాగైనా ఆ గృహకి వెళ్ళాలని వానర సైన్యం పట్టుబట్టారు సరే అని అందరు కలిసి అక్కడికి వెళ్ళగా అక్కడ గృహ లేదు దీంతో అక్కడ నుండి వెనితిరిగిన వానరసేన జరిగినదంతా ఆ శ్రీరామచంద్రమూర్తికి తెలియజేశారు ఆయన వానరులతో మాట్లాడుతూ మీరు తిరుమల గిరిలను చూడటమే ఒక గొప్ప వరం శ్రీమన్నారాయణుడు తిరుమల గిరిలో ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటాడు ఈ కొండల్లో ఆయన లేని చోటు ఎక్కడా ఉండదు ఆయన సర్వంతరామే ఇలాంటి గృహలు పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రాల్లో ఎన్నో ఉన్నాయి అలసిన సమయాల్లోనూ ప్రశాంతమైన వాతావరణం కోసం అప్పుడప్పుడు ఆ శ్రీవారు వైకుంఠ గృహాల్లో సేద తీరుతూ ఉంటారు అలాంటి గృహాల్లోకి వెళ్ళడం ఎవరికి సాధ్యం కాదు అని శ్రీరాముడు వానర్లకు తెలియజేశాడు పురాణాల్లో కూడా ఇప్పటికీ శేషాచల ప్రాంతంలో ఇప్పటికీ ఎన్నో రకాల గృహాలు ఉన్నాయని చెబుతున్నాయి అయితే వైకుంఠ గృహంలోకి మానవ మాత్రులకు ప్రవేశం అసాధ్యం ఆ తిరుమలలో శ్రీనివాసుడే శేషాచల మడవుల్లో ఇప్పటికీ సేద తీరుతూనే ఉన్నాడు సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఆ ఛానల్